సోలో హీరో నుంచి రూటు మార్చి రాజశేఖర్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కనిపించాడు. ఆయన ఈ చిత్రంలో నటించబోతున్నాడనే వార్త వచ్చిన వెంటనే చాలామంది ఆసక్తి కూడా చూపారు. అంతేకాదు, రాజశేఖర్ పోలీసు వేషం కడుతున్నాడని తెలియడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అందుకారణం గతంలో రాజశేఖర్ కాకి చొక్కా తొడిగిన బ్లాక్ బస్టర్ చిత్రాలే. ఆయన పోలీసుగా వచ్చిన చాలాసార్లు ఆడియన్స్ ఉత్సాహంగా ఆదరించారు. రాజశేఖర్కు పోలీసు గెటప్కు ఉన్న కమర్షియల్ క్రేజ్తో నితిన్ శ్రీలీల స్టారర్ ఎక్స్ట్రా రిలీజ్కు ముందు వార్తల్లో నిలిచింది. ఈ సినిమాలో ఆయన ఫుల్ లెంగ్త్ పోలీస్ అనుకున్నారు అందరూ. కానీ తేరా విడుదలకు ముందు స్వయంగా రాజశేఖర్ ఆ విషయాన్ని తేల్చేశారు. తనది కాసేపు మాత్రమే కనిపించే చిన్న పాత్ర అని అన్నారు. అయినా కూడా ఆడియన్స్ చక్కటి ఆసక్తికరమైన అతిథి పాత్రను ఆశించారు. అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ విడుదల తర్వాత రాజశేఖర్ పాత్ర ఏమాత్రం ఎక్స్ట్రాడినరీగా లేదని క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ పెదవి విరిచేశారు. ఒకవైపు శ్రీకాంత్, జగపతి బాబు వంటి సీనియర్ నటులు బాలయ్య, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తుంటే రాజశేఖర్ ఇలా తేలిపోయే క్యారెక్టర్ ఎంచుకోవడం ఏంటని చాలామంది అంటున్నారు. ఇక మీదటైనా రాజశేఖర్ భారీ చిత్రాల్లో తన అనుభవానికి తగిన పాత్రలు చేస్తారో లేదో చూడాలి మరి.